నమస్కారం, వీటిలీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడిని సమర్థించిన ఇజ్రాయెల్ ప్రధాని, భూభాగాన్ని కాపాడుకునే హక్కు భారత్కు ఉందన్న బెంజమిన్. సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలు కావాలని కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు సూచన. మార్చి నుంచి 120,000 రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు వెల్లడి. డీసీఏ ప్రైవేటీకరణ చర్యలను ముక్తకంఠంతో వ్యతిరేకించిన అఖిలపక్షం. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి చంద్రబాబు సర్కార్ చర్యలు చేపట్టాలన్న విద్యా పరిరక్షణ కమిటీ. ప్రభుత్వం స్పందించకుంటే పోరాటం మరింత ఉధృతమవుతుందని హెచ్చరిక. సామాన్యునికి అందుబాటులో లేని ఉల్లి చోద్యం చూస్తున్న అధికార గణం. ఉల్లి ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ప్రజల వేడుకోలు. వివరాలు చూస్తే, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని అఖిలపక్ష కార్మిక నేతలు డిమాండ్ చేశారు. నగరంలోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివిధ పార్టీల నేతలు పాల్గొని డీసీఏ ప్రైవేటీకరణను ముత్తకంఠంతో వ్యతిరేకించారు. డీసీఏ ప్రైవేటీకరణ విశాఖకు తీవ్ర నష్టం చేకూర్చుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడు సేలం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటుపరం చేయవద్దని ఆ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసినట్లుగానే చంద్రబాబు సర్కార్ కూడా డీసీఏ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఈ సందర్భంగా వైసీపీ నేత మల్లా విజయప్రసాద్ డిమాండ్ చేశారు. మరోవైపు, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని సిపిఎం నేత నరసింహరావు స్పష్టం చేశారు. చంద్రబాబు సర్కార్ ఇప్పటికైనా చొరవ చూపకపోతే ప్రజాపోరాటం తప్పదని హెచ్చరించారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని 100% ప్రైవేటీకరణ, స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి 10%ని మరి ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అన్నీ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేశాయి. దీన్ని వ్యతిరేకిస్తున్నాము, ప్రజల పక్షాన నిలబడుతున్నాము. ముఖ్యమంత్రి గారు, మీరు మొన్న నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారితో మీరు మీటింగ్ అయ్యారు. మీటింగ్ అయినప్పుడు ఈ విషయాన్ని మీరు ఎందుకు ప్రస్తావించలేదు? డబ్బుల గురించి మాట్లాడారు, పోలవరం గురించి మాట్లాడారు, అన్నిటి గురించి మాట్లాడారు, వీటి కోసం ఎందుకు మాట్లాడలేదు? అంటే ఇందులో లాభం లేదనా? లేదంటే ఇది అవసరం లేదనా? అంటే నాటకీయంగా మీరంతా కలిపి మరి ఓ కుమ్మక్కయ్యి విశాఖపట్నం అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారా? విశాఖపట్నం అభివృద్ధిని మరి తొంగలో తొక్కాలని మీరు చూస్తున్నారా అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ, మీరు తక్షణం దీని మీద స్పందించకపోతే, దీన్ని ఆపే ప్రక్రియ చేయకపోతే, తమిళనాడులో సేలం స్టీల్ ప్లాంట్ని ఆ ముఖ్యమంత్రి ప్రధానమంత్రితో మాట్లాడి ఎలాగైతే ఆఫ్ చేశారో అట్లాంటి ప్రక్రియ కానీ మీరు చెయ్యకపోతే, ప్రజల పక్షాన ఉండి ప్రజలతో పాటు ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి దీని పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితి రాకముందే మీరు స్పందించి తక్షణం దీన్ని ఆఫ్ చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. విశాఖపట్నం కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమల కేంద్రం, విశాఖ స్టీల్ ప్లాంటు, విశాఖ పోర్టు తదితర పరిశ్రమల ద్వారానే విశాఖ ఆంధ్రప్రదేశ్కి వన్నె తెచ్చింది. ఇటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలు అన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ప్రైవేట్ చేయాలని, మూసేయాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కుట్ర చేస్తూ ఉన్నాయి. హిందుస్థాన్ జింక్ ఇప్పటికే మూసేయడం జరిగింది. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని 100% ప్రైవేట్ చేస్తామని ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేస్తామని మన రాజ్యసభలో స్టీల్ మంత్రి ప్రకటించడం అనేటువంటి జరిగింది. ఇది దుర్మార్గం. దీన్ని ఖండిస్తూ ఇప్పుడు విశాఖపట్నంలో అన్ని అఖిల రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్లు, ప్రజా సంఘాలన్నీ కూడా రౌండ్ టేబుల్ నిర్ణయించడం అనేటువంటి జరిగింది. ఈ తీర్మానం ప్రకారం
ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నాటకాలు ఆడేటువంటి విధంగా వ్యవహరిస్తూ ఉంది. కేవలం ప్రశ్న వేసే డీసీఏమే తప్పుకోవడం జరిగింది. అదే తమిళనాడులో అయితే ఎన్నూరు పోర్టు కానీ అట్లాగే అక్కడ సేలం స్టీల్ ప్లాంట్ కానీ ప్రైవేట్ చేస్తారంటే ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని దాన్ని ప్రైవేటీకరణ ఆపించడం జరిగింది. ఈ ముఖ్యమంత్రి కూడా ఆ రకంగా కానీ ఆపించకపోతే చిత్తశుద్ధిగా చేయడం చేత కాకపోతే నేను 100 రూపాయల స్టాంప్ మీద నేను చేయలేనని చెప్పి రాసేమనండి. మేము ఏ రకంగా చేయాలో చేయడం అనేటువంటి జరుగుతుంది. అంతేగాని రోజు రోజుకు ఎగబాగుతున్న ఉల్లి ధరల నియంత్రణకై ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న తీరుపై పలువురు వినియోగదారులు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికైనా యంత్రాంగం స్పందించి ఉల్లి ధరల నియంత్రించాలని కోరుతున్నారు. పేదోడి అన్నంలో నేస్తం ఉల్లి, ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదనే నానుడి మనది. అయితే ఇప్పుడు ఈ ఉల్లి ధర ఆకాశాన్ని అంటుతోంది. కొద్ది రోజులుగా ఉల్లి ధర పరిశీలిస్తే సామాన్యుడికి గుండెదడ పట్టుకున్నట్లే తయారైంది. తెలుగువారి వంటల్లో ఉల్లికి ప్రత్యేక స్థానం ఉంది. రైతు బజార్లో ఉల్లి ధర కొంతమేరకు తక్కువగా ఉన్నా నాణ్యత మాత్రం అంతంత మాత్రమే ఉండడంతో బయట మార్కెట్లో దొరికే ఉల్లికే ప్రాధాన్యతనిస్తూ ధర ఎక్కువైనా ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. ప్రతినిత్యం వంటల్లో అధిక మొత్తంలో వినియోగించే ఉల్లి ధర ఇప్పుడు 50 రూపాయలకు చేరడంతో అరకొరగా వాడుతూ సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు హోటల్లో సైతం ఉల్లితో చేసిన వంటలను మెనూ నుంచి తప్పించే పరిస్థితులు ఏర్పడ్డాయంటే ఉల్లి ఘాటు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. రైతు బజార్లకు కర్నూలు జిల్లా నుంచి ఉల్లిపాయల దిగుమతి ఎక్కువగా జరిగేది. అయితే అక్కడ దిగుబడి లేకపోవడంతో ప్రస్తుతం మహారాష్ట్ర, కర్ణాటక నుంచి ఉల్లిని దిగుమతి చేసుకోవడంతో రవాణా ఛార్జీలను సైతం వినియోగదారులపై మోపి అమాంతం ఉల్లి ధర పెంచినట్లు తెలుస్తోంది. అయితే ఉల్లి ధర 50 రూపాయలకు చేరుకుని నెలలు గడుస్తున్నా పెరిగిన ధరలను నియంత్రించే దిశగా ప్రభుత్వాలు దృష్టి సారించకపోవడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు మండిపడుతున్నారు. మరోవైపు రైతు బజార్లో సరిపడా ఉల్లి సరఫరా లేకపోవడం, నాణ్యత లోపించి చిన్నవిగా తడిచి కుళ్ళిపోయి ఉండడంతో వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ధర ఎక్కువైనా బయట మార్కెట్ల వైపే మొగ్గు చూపుతున్నారు. అటు దళారులు ఇదే అదునుగా ఉల్లి ధరలను ఇష్టానుసారం పెంచేసి సామాన్యులను దోచుకుంటున్నారు. మరోవైపు వ్యాపారులు ఉల్లి ధరను తాము పెంచడం లేదని, ఉల్లికి కనీస లాభాన్ని వేసుకుని అమ్మకాలు సాగిస్తున్నామని చెప్పుకొస్తున్నారు. పెరిగిన ఉల్లి ధరపై ప్రభుత్వం దృష్టి సారించి వాటిని నియంత్రించే దిశగా చర్యలు చేపట్టాలని ఇటు వినియోగదారులు అటు వ్యాపారులు కోరుతున్నారు. అన్ని పదులు ఇవ్వే రేట్ ఎక్కువ ఉల్లిపాయలు చాలా రేట్ అది మేము ఎలా కొనాలి ఎలా తినాలా? మీకు చూసి పేదలు కష్టమైపోతే మాకు కాదు. మాకు గింజలట్టు అలవాటు అయిపోయింది. ఉల్లిపాయ లేకపోతే మేము అసలు తినలేమండి. రేటు ఉల్లిపాయ మటు రేటు తగ్గించాలి. చాలా బేజారుగా ఉల్లిపాయ లేకపోతే అసలు పైన మాజ్యం చూసుకో. మేము 40 రూపాయలు తెచ్చి 41 రూపాయలు అమ్మితే కరువు మురిగిపోతాయండి. అదే 38 ఖరీదు చేస్తే 40 రూపాయలు అమ్మగలం. 2 రూపాయలు మాజ్యం ఉంటే కానీ మేము కూడా అమ్మలేకపోతున్నాం. పెట్టుబడులు పెట్టలేకపోతున్నాం. అన్ని బస్తాలు అలా ఉండవు. ఒక్కొక్క బస్తా డామేజ్ వచ్చేస్తే ఒక 20 కిలో 30 కిలో పోతాయండి. బస్తా మొత్తం బాగుంటే మాత్రం 2 రూపాయల మార్జిన్ సరిపోతుందండి. అదే మినిమం ఒక 5 కేజీలు రద్దులు వచ్చేసి అనుకోండి, 5×4 = 20, 200 రూపాయలు బస్తాకి అదనంగా పోతుంది. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ చక్కని వేదికని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. నియోజకవర్గంలోని 23వ వార్డులో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొని కార్యక్రమంలో ప్రజల నుంచి వ్యక్తమైన సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆపత్కర పరిస్థితుల్లో ప్రజలను ఆదుకునేందుకు తెలుగుదేశం ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని వాసుపల్లి తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎంతో మంది నిరుపేదలకు వైద్య భరోసాను కల్పించినట్లు చెప్పారు. 19 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, నియోజకవర్గంలో స్థలలేమితో కాస్త జాప్యం జరిగిన 2022 కల్లా ప్రతి లబ్ధిదారుని సొంతింటి కలను సాకారం చేస్తామని వాసుపల్లి సందర్భంగా స్పష్టం చేశారు.
మనం డ్రైవ్ చేస్తున్నామంటే మన వెనకాతలు ఒక కుటుంబం ఉంటుంది. ఒక హెల్మెట్ ధరించాలని చెప్పేసి ఎన్నో రకాలు చెప్తుంటాం. దాని కొన్ని నెగ్లిజెన్స్ వల్ల, చిన్న చిన్న ఆతృత వల్ల ఇలాంటి ప్రమాదాలు చేయడం వల్ల ఏమవుతుందంటే పండగంతా నా పోయింది, నాశనం అయిపోయింది ఆ ఫ్యామిలీ అంతా, నా కుటుంబం అంతా. ఇలాంటి ఇష్యూస్ ఏదొచ్చినా సరే మీరు అధైర్యపడద్దు, మాకు ఒక ఫోన్ చేయండి. ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు ప్రతిదీ కూడా తెలియజేసిన ప్రభుత్వం భరిస్తుంది. మీరు ఎప్పుడూ కూడా అధైర్యపడవలసిన నెస్సిటీ లేదు. మాకు మీకు రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా, ఎన్టీఆర్ వైస్ సేవ ఉన్నా లేకపోయినా, మంచి హాస్పిటల్ చూసుకొని జాయిన్ చేయించండి. గాబ్రాలోని దగ్గర ఉండే హాస్పిటల్ మీ దగ్గర పెట్టించుకోకండి. ఏదైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ బాగా జరుగుతుంది అని చెప్పేసి మీకు అనిపిస్తుందో ఆ హాస్పిటల్ పెట్టండి. ఆ హాస్పిటల్ అయ్యే ఖర్చు మాకేమో మీకు చెప్పండి, మీకు పంపిస్తామని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం. ప్రభుత్వం ఇల్లులు కట్టడానికి 19 లక్షల ఇల్లులు నిర్మాణం చేయడం కోసం అని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వం, అక్కడ మోడీ గారి ప్రభుత్వం ఆల్రెడీ 70 కూడా శాంక్షన్ చేసి రెడీగా ఉంది. కాకపోతే అంగుళం భూమి కూడా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంకి లేదు. దీనికోసం అని చెప్పేసి కొన్ని ఎకరాలనేమో సేకరణ చేస్తున్నాము. మధురవాడ, పరదేశపాలము, అలాగే బక్కన్నపాలము, పోతనమల్లపాలము, అలాగే ఇటువైపు పెందుర్తి, చిన్న వేసరివాడ ఈ ప్రాంతాల్లోని రాంపురం ఇవన్నీ కూడా. దయచేసి నేను ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారు 2015లో P1 వచ్చిందో వాళ్ళందరూ కూడా ఇల్లిచ్చే బాధ్యత. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన ధర్నా కార్యక్రమంలో కమిటీ కన్వీనర్ మధు ప్రభుత్వ విధానాలను తప్పుబట్టారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాయడం దుర్మార్గమన్నారు. ప్రైవేటు పాఠశాలల నియంత్రణకై ఉన్న చట్టాలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. కామన్ స్కూల్స్ విధానాన్ని తీసుకురావాలనే డిమాండ్ దశాబ్దాలుగా వినిపిస్తున్నా పట్టనట్టు వ్యవహరించడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే భవిష్యత్తులో తమ పోరాటాలు మరింత ఉధృతమవుతాయని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి పోరాటాలు చేస్తూ ఉన్నది. దశలవారీ ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఇవాళ రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాలను ధర్నాలు నిర్వహిస్తున్నది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయాలని, ప్రైవేటు పాఠశాలను నియంత్రించాలనే డిమాండ్తో ఇవాళ ధర్నా నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు విధానాలను ఎత్తికెత్తుకొని ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ విధానాలను అమలు చేస్తున్నది. ఇది చాలా దుర్మార్గం. ఇవాళ ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రైవేటు పాఠశాలల నియంత్రణకు సంబంధించి ఇప్పటికే అమల్లో ఉన్న చట్టాలను, జీవోలను ఉల్లంఘిస్తూ వస్తున్నారు. ఇది చాలక ఇవాళ విద్యా వ్యాపారం కోసం స్వయం పోషక స్వతంత్ర పాఠశాల వ్యవస్థను తీసుకురావడం కోసం బిల్లును సిద్ధం చేశారు. దాన్ని తక్షణమే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు 22వ వర్ధంతిని పురస్కరించుకుని తూర్పు నియోజకవర్గంలో సామాజిక సేవా కార్యక్రమాలు 2వ రోజు కొనసాగాయి. ఇందులో భాగంగా మద్దిలపాలెం రామాలయ వీధిలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ప్రారంభించారు. పేదల అభ్యున్నతిని కాంక్షిస్తూ ఎన్టీఆర్ పార్టీ స్థాపించారని, ఆ మహనీయుని ఆశయ సాధనకై పలు సామాజిక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు ఈ సందర్భంగా వెలగబుడి చెప్పారు. రక్తదాన శిబిరాలు, మెగా మెడికల్ క్యాంపులు, కార్మికులకు పనిముట్ల పంపిణీ వంటి వివిధ సేవా కార్యక్రమాలను 9 రోజుల పాటు కొనసాగించనున్నట్లు ఆయన వివరించారు. నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఈ 2వ రోజు మన మద్దిలపాలెం బజారు వీధిలో కళా హాస్పిటల్ డాక్టర్ రావణమూర్తి గారి ఆధ్వర్యంలో, మరియు ఇక్కడ ఈ 10వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో ECG మరియు అనేక టెస్టులతో పాటు వాటికి సంబంధించిన మందులు కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది వర్ధంతి సందర్భంగా 2వ రోజు కార్యక్రమం. రేపు నాయి బ్రాహ్మణులకి మా కార్యాలయం వద్ద వాళ్ళకి నాయి బ్రాహ్మణుల పనిముట్లు, కిట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఆదివారం నాడు మరలా మెగా మెడికల్ క్యాంపు మన కళాభారతి 16వ వార్డులో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 వార్డులు ఎందుకంటే మన నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో ఆరిలో ప్రాంతంలో హెల్త్ సిటీ ఉంది.
7-8 ఓట్లు అంటే ఎంవీపీ అప్పుగారి ప్రాంతంలో ముఖ్యమంత్రికి ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖ సాగర్ తీరం సరికొత్త అందాలతో ముస్తాబైంది. ఆర్కే బీచ్ లో అలల తాకిడి కాస్త వెనక్కు తగ్గడంతో బయటపడ్డ రాళ్లు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో సాగర తీరం సరికొత్త రూపును సంతరించుకుంది. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న సాగర తీర అందాలపై వీటిలి ప్రత్యేక కథనం. విశాఖ సాగర్ తీరం కొత్త అందాలను ఆరబోస్తోంది. ఇంతవరకు తనలో దాచుకున్న అందాలతో పర్యాటకులకు సరికొత్త అనుభూతి అందిస్తోంది. ఆర్కే బీచ్ లో ఇంతవరకు కనబడిన కొత్త అందాలు పర్యాటకులకు కనువిందు చేసేలా తనలో నిక్షిప్తమైన రాళ్లను బయట ప్రపంచానికి చూపుతోంది. సాగర తీరంలో అలల తాకిడి కాస్త వెనక్కి వెళ్లడంతో అప్పటి వరకు నీటిలో దాగి ఉన్న రాళ్లు ఒక్కసారిగా బయటకు వచ్చాయి. దీంతో తీరం కొత్త రూపును సంతరించుకుంది. తీరాన్ని తాకాలని నీరు ముందుకు వస్తుంటే వాటిని అడ్డుకునేందుకు అడ్డుగోడల్లా రాళ్లు అడ్డుపడుతుండటంతో పర్యాటకులకు కొత్త అనుభూతి కలుగుతోంది. దీంతో బీచ్ అందాలను తిలకించేందుకు వచ్చిన పర్యాటకులు రాళ్లపైకి చేరి ఫోటోలు దిగుతూ విశాఖ అందాలను తమ వారికి పంచేందుకు సిద్ధపడుతున్నారు. మరోవైపు సెల్ఫీలు దిగేందుకు యువతతో పాటు పెద్దలు కూడా పోటీ పడుతుండటంతో తీరం వెంబడి ఉన్న రాళ్లు రద్దీగా మారాయి. అటుపోట్లతో సముద్రం ముందుకు వెనక్కు వెళ్లడం సాధారణమే అయినా ఇప్పుడు కొత్తగా దర్శనమిస్తున్న రాళ్లు సరికొత్త అందాలను పంచుతుంటే వాటిని చూసి పర్యాటకులు సరికొత్త అనుభూతిని పొందుతున్నారు. జనవరి నెలలో బెంగాల్, ఒడిశా, ఛత్తీస్గఢ్ నుండి పర్యాటకులు భారీగా తరలి వస్తుంటారు. ఈ క్రమంలో అలల తాకిడి వెనక్కి వెళ్లడంతో సరికొత్తగా గతంలో కంటే మరింత సుందరంగా ఉండడంతో పర్యాటకులు ఆనందాన్ని పొందుతూ విశాఖ అందాలను తమ మదిలో పదిలిపరుచుకుంటున్నారు. మరోవైపు సాగరం వెనక్కి వెళ్లడంతో నగరవాసులు కూడా ఆసక్తిగా తిలకిస్తున్నారు. అయితే ఇది సాధారణంగా జరిగే ప్రక్రియగా అధికారులు పేర్కొంటున్నారు. పోర్టుకు వెళ్లి వచ్చే నౌకల కోసం సముద్ర అంతర్భాగంలో డ్రెడ్జింగ్ చేయడం వల్ల ఇలా తీర ప్రాంతంలోని సముద్రం ముందుకు వెనక్కు వెళ్లడం జరుగుతుందని చెబుతున్నారు. ఏది ఏమైనా బీచ్ లో పర్యటించే పర్యాటకులకు సాగర తీరం సరికొత్త అనుభూతులను మిగుల్చుతోంది. కాగా గతంలో కంటే ఇప్పుడు సాగర తీరం సరికొత్తగా కనిపిస్తూ కనువిందు చేస్తుందని పర్యాటకులు తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇక్కడకు వచ్చిన తర్వాత అందుకు ముందు వచ్చాం కానీ అంతగా బాగాలేదు. ఇప్పుడైతే చాలా బాగున్నది. రాళ్ళ మీద ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా అందంగా ఉన్నాయి. అవి చాలా హ్యాపీగా ఉన్నాం మేము వచ్చి చాలా ఎంజాయ్ చేశాం. ఈ పండుగ సీజన్లో కొంచెం ఆనందంగా అవడానికి వచ్చాము. అయితే ప్రతి సంవత్సరం చూస్తూ ఉంటాం, ఈసారి మాత్రం ఈ వాటర్ బాగా లోతుకెళ్ళిపోయి రాళ్ళు అనేది బయటపడినాయి. ఇది మాకు ఈ రాళ్ళ మీద నుంచుని ఫోటో తీయడానికి తీయడానికి మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రాళ్ళు కూడా అక్కడక్కడ సముద్రంలో ఏదో చిన్న బొట్టులు పెట్టినట్టు ఆహ్లాదంగా మాకు అనిపిస్తుంది. చాలా ఆనందంగా ఉందండి ఇక్కడ రావడానికి. మొత్తం ఫ్యామిలీతో వచ్చాము, మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించి ఎంతో మంది వివిధ రంగాల్లో రాణిస్తున్నారని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ అన్నారు. కాజోక జిల్లా పరిషత్ పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్ జిల్లాల బాలబాలికల త్రోబాల్ ఛాంపియన్షిప్ను ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. విద్యతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలని ఈ సందర్భంగా మాధవ్ సూచించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులకు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యాన్ని క్రీడలు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆ దిశగా ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదే శ్రీనివాసుల నాయుడు, డిప్యూటీ డీఈఓ రమణ తదితరులు పాల్గొన్నారు. ఆ పోటీల్లో పాల్గొనడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మనకి తప్ప ఇంకెవరికి అవకాశం లేదు. మీ అందరూ కూడా ఎవరెవరైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారో మీరందరూ కూడా చాలా అదృష్టం. అవునా? ఆ యొక్క ఆలోచన మీకుందా? పిల్లలకి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళని చాలా అదృష్టవంతులుగా భావించే రోజులు వచ్చాయి. కేవలం చదువే కాకుండా వివిధ రకాల అంశాల పట్ల మీకు అవగాహన కలిగించి తర్పీదిచ్చి ముందుకు తీసుకెళ్లి
ఆ విధంగా రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో, అన్ని స్థాయిల్లో కూడా ఈ రోజు ముందంజుగా ఉన్న వాళ్ళు ఎవరంటే, ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో చదువుకున్న విద్యార్థి విద్యార్థులని చెప్పడానికి చాలా గర్వపడుతున్నారు. ఆ విధంగా ఆ స్థాయికి తీసుకొచ్చిన ముఖ్యంగా అధ్యాపక బృందానికి, అలాగే ప్రభుత్వానికి, ప్రభుత్వం కూడా ఆ విధంగా ఆలోచించింది, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా ఆ విధంగా ఆలోచన చేసి ప్రభుత్వ పాఠశాల యొక్క స్థాయి పెంచితేనే సరైన పౌరులు తయారవుతారని చెప్పి ఆలోచన, అందులో భాగంగా అన్ని రకాల సౌకర్యాలు మీకు పాఠశాలలో కలిగిస్తారు. పిల్లల పట్ల ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు ఈ సిస్టమ్స్ కి, ఈ టీవీస్ కి, ఈ గ్యాడ్జెట్స్ కి, ఈ సెల్ ఫోన్స్ కి ట్యూన్ అయిపోయి ఉంటున్నారు. బయటకు వచ్చి ఆడటానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లే. దాన్ని ఎవరిని బ్లేమ్ చేయాలంటే తల్లిదండ్రులనే బ్లేమ్ చేయాలి, ఇంకెవరిని బ్లేమ్ చేస్తాం. కనుకనే మరి టీచర్స్, మాస్టర్ ఇలాంటి యాక్టివ్ రోల్ తీసుకుంటే పిల్లల్ని క్రీడల వైపు ప్రోత్సహించగలిగితే పర్వాలి. తల్లిదండ్రులతో పాటు వారికి ఉన్నటువంటి పని ఒత్తిడి ఎలా ఉన్నప్పటికీ కూడా ఎక్కువ సమయం టీచర్తోనే గడుపుతున్నారు. కనుక టీచర్స్నే మరి యాక్టివ్ రోల్ తీసుకొని పిల్లల్ని క్రీడల వైపు ప్రోత్సహించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతున్నాను. పేదల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రన్న బీమా పథకాన్ని ప్రవేశపెట్టారని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ఘనబాబు అన్నారు. ఆపత్కర పరిస్థితుల్లో కుటుంబానికి అండగా నిలిచేలా ప్రవేశపెట్టిన బీమా పథకం దేశంలో మరే రాష్ట్రంలో లేదని అన్నారు. 45వ వార్డు పరిధిలోని సింధియా ప్రాంతానికి చెందిన రాజు, జయాంధ్ర కాలనీకి చెందిన సోమేశ్వరరావు కుటుంబాలకు చంద్రన్న బీమా పథకం ద్వారా ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలను ఎమ్మెల్యే అందజేశారు. ఆపదలో ఉన్న కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించి కుటుంబాన్ని ఆదుకోవడమే ముఖ్యమంత్రి ఉద్దేశ్యమని ఈ సందర్భంగా ఘనబాబు అన్నారు. కార్యక్రమంలో వార్డు నాయకులు పాల్గొన్నారు. సడన్ గా హెల్త్ ప్రాబ్లం వచ్చి చనిపోతే ఈరోజు ఏదైతే చంద్రన్న బీమా, చిన్న అబ్బాయి, ఆమెను కూడా చూసుకుంటే చాలా చిన్న వయసులో కుటుంబ పోషణ, ఏ ఉద్దేశం అయితే ఈరోజు చంద్రన్న బీమా అనేటువంటి ప్రోగ్రాం కేవలం 15 రూపాయలతో బీమా సౌకర్యం కలిగిస్తే ఈరోజు ఆ కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఈరోజు ఈ సౌకర్యం అంటే ముందు చూపుతో ఈరోజు ప్రభుత్వం ఒకటే ఆలోచిస్తుంది. ఏ కుటుంబం కూడా ఆపద వస్తే అనుకోని ఇబ్బందులు, అనుకోని సంఘటనలు ఊహించను. ఇట్లా జరుగుతుంది ఏ కుటుంబానికి అని ఎవరూ ఊహించం. అలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఈరోజు ఆ మనిషిని అయితే తీసుకురాలేము, కానీ కనీసం వాళ్ళు ఇబ్బందులు పడకుండా వాళ్ళ ఆర్థిక కష్టాలు తీర్చే ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ వరకు అయితే ఇదే సందర్భం అయితే 30,000 వచ్చింది. ఇప్పుడు ఈ ఇయర్లో అయితే 30,000 కూడా కాదు, ఇది 2 లక్షల రూపాయలు చేయాలని చెప్పి ఇప్పుడు నిర్ణయం తీసుకోవడం ద్వారా మీకు చాలా ఉపయోగపడుతుంది భవిష్యత్తులో. కార్మిక, రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పెందుర్తికోడలిలో సిఏటియు సంఘీభావ ప్రదర్శన నిర్వహించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఏటియు నేత వెంకటరెడ్డి మాట్లాడుతూ కార్మికులు, రైతాంగం పట్ల పాలకులు వ్యవహరిస్తున్న తీరు అత్యంత బాధాకరమన్నారు. గత ఏడాది నవంబర్లో చేపట్టిన ప్రదర్శనకు కొనసాగింపుగా ఈ నెల 30న జైల్ బరో కార్యక్రమాన్ని తలపెట్టామన్నారు. కార్మికులకు కనీస వేతనం 18,000 చెల్లింపు, రైతు రుణమాఫీ అమలు, ఆత్మహత్యల నివారణ తదితర డిమాండ్లతో ఉద్యమం కొనసాగుతుందని చెప్పారు. ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించకుంటే తమ ఆందోళన మరింత ఉధృతమవుతుందని వెంకటరెడ్డి స్పష్టం చేశారు. 9, 10, 11 తారీఖుల్లో ఢిల్లీ నగరంలో 3 రోజుల పాటు లక్షలాది మందితో పెద్ద ప్రదర్శన అది అఖిలపక్షంగా చేయడం జరిగింది. కారణం ఏంటంటే మొత్తం కార్మికుల తాలూకు సమస్యల మీద, రైతాంగ సమస్యల మీద ఆ రోజున ఆ 3 రోజుల పాటు దేశవ్యాప్తంగా పోరాటాలను ఉధృతం చేయాలని చెప్పేసి అన్నటువంటిది, ఆ సమస్యలు పరిష్కారం చేయాలన్నటువంటి డిమాండ్ మీద చేయడం జరిగింది. లోక్ నాయక్ ఫౌండేషన్ 14వ వార్షిక పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఈ నెల 20న నిర్వహించనున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియం వేదికగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ ఏడాది లోక్ నాయక్ ఫౌండేషన్ సాహిత్య పురస్కారాన్ని
అంతరించిపోతున్న కళల సంరక్షణకు కృషి చేస్తున్న మేగడ రామలింగ స్వామికి అందించనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు తదితరులు హాజరు కానున్నట్లు వివరించారు. పుస్తకాలు రాసుకుని వాటి మేము ప్రచురించుకోలేము అని చెప్పి అనే పరిస్థితులు ఉంటే పుస్తక ప్రచురణ ఈ సంవత్సరం పద్య నాటకాలు అంతరించిపోతున్నటువంటి భయాందోళన కలిగినప్పుడు అవసరం లేదు, మేగడ రామలింగస్వామి లాంటి వాళ్ళు బహుముఖీనంగా కొంతమంది నాటకాలు రాసేవాళ్ళు ఉంటారు, కొంతమంది నాటకాలు వేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది నటులను తయారు చేసేవాళ్ళు ఉంటారు. కానీ పద్య నాటకం అనేటువంటి ప్రక్రియలో తాను స్వయంగా నాటకాలు రాస్తూ తాను స్వయంగా పాత్ర పోషణ చేస్తూ తాను స్వయంగా నటినటువంటి తయారు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి చేత 23 స్వర్ణనందులు పొందినటువంటి మన కవి పండితుడు తెలుగు అధ్యాపకుడిగా పనిచేసినటువంటి మేగడ రామలింగ స్వామి గారిని ఈ సంవత్సరం ఎంపిక చేయడం జరిగింది. వారికి రేపు సాయంత్రం మన మద్దిలపాలెం కళాభారతిలో జస్టిస్ లావు నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా 150 రూపాయల నగదు పురస్కారం ఒక ప్రశంసా పత్రం కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇది ఆంధ్ర జ్ఞానపీఠగా పేరు పొందినటువంటి ఈ పురస్కారాన్ని ఇంత పెద్ద మొత్తంలో ప్రతి సంవత్సరం తెలుగు సాహిత్యంలో కృషి చేసిన వాళ్ళకి ఇస్తున్నట్టు చరిత్రలో ఆంధ్రదేశంలో ప్రస్తుతానికి లేదు నాకు తెలిసినంత వరకు. కాబట్టి దీన్ని మీరంతా ఆదరించి కష్టపడి నగరంలో అతిపెద్ద ఉద్యానవనంగా కొలువుతీరిన ముడసర్లోవకు మహర్దశ పట్టింది. ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకొని ముడసర్లోవ పార్క్ అభివృద్ధికి అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఆధునిక హంగులతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు కసరత్తు ప్రారంభించారు. సుమారు 15 కోట్ల వ్యయంతో అత్యాధునికంగా ఈ పార్క్ పర్యాటకులకు అందుబాటులోకి రానుంది. ప్రకృతి సోయగాల నడుమ కొలువుదీరిన ముడసర్లోవా ఉద్యానవనానికి ఎట్టకేలకు మహర్దశ పట్టింది. అత్యాధునిక హంగులతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ముడసర్లోవా ఉద్యానవనాన్ని తీర్చిదిద్దేందుకు విశాఖ నగరాభివృద్ధి సంస్థ సన్నాహాలు చేస్తోంది. నగర పర్యాటకానికి మరింత వన్నె తెచ్చేలా 15 కోట్ల వ్యయంతో పార్కును అభివృద్ధి పరిచేందుకు కసరత్తు చేస్తోంది. ఈ పార్కు అభివృద్ధిలో సాంకేతిక కారణాలు ఆర్కిటెక్ట్ మార్పుతో కొంత జాప్యం జరిగినా ఇటీవల డిజైన్ అకాడ్ సంస్థ ప్రతినిధుల సమావేశంతో మరో ముందడుగు పడినట్లయింది. ముడసర్లోవా ఉద్యానవన ప్రాంగణంలో 80 ఎకరాల విస్తీర్ణంలో పచ్చదనం, మరో 70 ఎకరాల విస్తీర్ణంలో జలాశయం ఉంది. అక్కడ భారీ వృక్షాలకు జలాశయం పరివాహక ప్రాంతానికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా 26 ఎకరాల్లో అత్యాధునిక హంగులతో ఉద్యానవనాన్ని పునర్నిర్మించనున్నారు. ప్రధాన రహదారి వైపుగా ఆకట్టుకునే ముఖద్వారం, ఆ పక్కనే టికెట్ కౌంటర్, సమాచార కేంద్రం, భారీ ఓపెన్ థియేటర్, ఫెస్టివల్ గ్రౌండ్, క్రాఫ్ట్ మేళా, పిక్నిక్ గార్డెన్తో పాటు వినోద కార్యక్రమాలు, జల విన్యాసాలను నిర్వహించేలా భారీ ఎత్తున ప్రాంగణాలను ఏర్పాటు చేయనున్నారు. పిల్లల పార్క్, క్లాసికల్ వాటర్ కోర్ట్, ఆర్ట్ లిటరేచర్ గ్యాలరీ, స్కెచింగ్ బౌల్, వాటర్ మ్యూజియం, ప్లాంట్ డోమ్, ఫారెస్ట్ బోర్డ్ వాక్ తదితర వసతులు కల్పించనున్నారు. వీటితో పాటు ఆహారశాలలు, పంపింగ్ స్టేషన్, పార్కింగ్ సదుపాయం, ఆధునిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు బహుళ ప్రయోజనాల సమావేశ మందిరంలా ఓ హాల్ను నిర్మించనున్నారు. విశాఖ నగరానికి వన్నె తెచ్చేలా ముడసర్లోవ పార్క్ నగరవాసులకు పర్యాటకులకు త్వరలోనే అందుబాటులోకి రానుంది. కొండవాలు ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు జోన్6 ఇన్ఛార్జ్ కమిషనర్ సత్యనారాయణ అన్నారు. వార్డు పర్యటనలో భాగంగా ఆయన 71వ వార్డు పరిధి శారదానగర్, ప్రకాశ్ నగర్లలో పర్యటించారు. కొండవాలు ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు చెప్పారు. పందుల స్వైర విహారంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానికులు ఈ సందర్భంగా జెడ్సీ దృష్టికి తీసుకురాగా సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి పర్యటనలతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని సందర్భంగా జెడ్సీ పేర్కొన్నారు. ఈ రోడ్డు పరంగా అయితే మాత్రం రోడ్డు ఆల్రెడీ ఎస్టిమేషన్ చేస్తారు కాబట్టి స్టార్ట్అప్ వర్క్ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు కూడా మీరు స్థానికులంతా కూడా మీరు ఎక్కడైతే సమస్య అనుకుంటున్నారో ఆ సమస్యను పరిష్కరించిన తర్వాత మీరు రోడ్డు ఫార్మేషన్కి వాళ్ళకి వర్క్ స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది అంటే పందుల గురించి ఆల్రెడీ మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా
మేము కంట్రోల్ చేస్తామని అన్నారు. అయినప్పటికీ కూడా చూస్తే ఇప్పుడు వేరే విహారం చేస్తున్న ఇబ్బందులు ఎక్కడ పడితే అక్కడ మళ్ళీ వాళ్ళు కొంచెం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడిని సమర్థించిన ఇజ్రాయెల్ ప్రధాని, భూభాగాన్ని కాపాడుకునే హక్కు భారత్కు ఉందన్న బెంజమిన్. సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలు కావాలని కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు సూచన. మార్చి నుంచి 120,000 రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు వెల్లడి. ఈసీఐ ప్రైవేటీకరణ చర్యలను ముక్తఖంఠంతో వ్యతిరేకించిన అఖిలపక్షం, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి చంద్రబాబు సర్కార్ చర్యలు చేపట్టాలన్న విద్యా పరిరక్షణ కమిటీ, ప్రభుత్వం స్పందించకుంటే పోరాటం మరింత ఉధృతమవుతుందని హెచ్చరిక. సామాన్యునికి అందుబాటులో లేని ఉల్లి, చోద్యం చూస్తున్న అధికార గణం, ఉల్లి ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ప్రజల వేడుకోలు. వీటిలి న్యూస్ సమాప్తం. నమస్కారం.